రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో తలపెట్టిన మహాధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు. ప్రకాశం జిల్లా నుండి ఏపీటీఎఫ్ అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు వాహనాల్లో విజయవాడకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎమ్మెల్సీ పి రఘువర్మ, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి భానుమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా శిబిరం దద్దరిల్లింది. అనేక డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం పట్ల, ఉపాధ్యాయ సమస్యల పట్ల పరిష్కారంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని, సాచివేత వైఖరిని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ కూడా తీవ్రంగా గండికొట్టే విధంగా ఈ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుంది. మాకు రావాల్సినటువంటి పిఆర్సీ 11వ పిఆర్సీ ఎరియర్స్ రాలేదు. అలాగే మాకు రావాల్సిన డిఏలు సకాలంలో రావట్లేదు. 1వ తారీఖు జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏ ఉద్యోగి కూడా లేదు. 1వ తారీఖున జీతాలు దాని కారణంగా మేము ఈఎంఐలు కట్టాల్సినటువంటి పరిస్థితి, ఫైన్లు కట్టి మళ్ళీ కూడా ఈఎంఐలు చెల్లిస్తున్నాము. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ఒక వినాశనకరమైన రీతిలో కలుస్తుంది. గంటకు ఒక పథకాన్ని తీసుకొస్తుంది, రోజుకొక ప్రణాళిక వేస్తుంది, దానిని ఉపాధ్యాయుల మీద భారాన్ని మోపి దాన్ని అమలు చేయాలని. ఈ విధంగా విద్యారంగంలో 1000 పోస్టులు, ఈరోజు 35,000 పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 35,000 పోస్టులు సందర్భం ఉంది. రోజు రోజుకి విద్యా వ్యవస్థలో సమస్యలు పెరుగుతున్నాయి, కానీ ఇంతవరకు ఒక్క సమస్య తీరిన పరిస్థితి అయితే లేదు. ఇక పెండింగ్ బకాయిలు అయితే 1000 కోట్ల, దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ బకాయిలన్నీ కూడా ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. డిఏలు కానీ, పిఆర్సీ బకాయిలు కానీ 16 విడతల్లో చెల్లిస్తామని, ఇంతవరకు ఒక్క విడత కూడా చెల్లించే పరిస్థితి లేదు. కానీ ఏక మొత్తంగా మేము చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, 117 జీవో అని పాఠశాలల వినాశనానికి, విద్యా వ్యవస్థ నాశనానికి ఉపయోగపడే జీవం కూడా రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నరక యాతన పెడుతుందో, సజావుగా రావాల్సిన కూడా రాబట్టడం లేదు. దాన్ని వ్యతిరేకిస్తూ చాలా ఉద్యమాలు చేసినట్టు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ టీచర్స్ Like, share, subscribe, and get notification.